నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎన్ న్యూస్. ఆంధ్ర బ్యాంక్ ఉన్న ప్రతి గ్రామంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, ఆంధ్ర బ్యాంక్ వ్యాపారంలో అయినా సేవా రంగంలో అయినా ముందుంటుందని, ప్రకాశం నెల్లూరు జిల్లాలో కలిపి 100 బ్రాంచ్లు ఉంటాయని, వ్యాపార పరంగా దూసుకుని వెళ్తున్నారని ఆంధ్ర బ్యాంక్ డీజీఎం రామకృష్ణ అన్నారు. అద్దంకి పట్టణంలోని భవితా విద్యా వనరుల కేంద్రానికి అద్దంకి ఆంధ్ర బ్యాంక్ తరపున ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఉపయోగపడే 25,000 రూపాయల విలువ కలిగిన ఐఎఫ్టి మిషన్ను ఆంధ్ర బ్యాంక్ డీజీఎం రామకృష్ణ, అద్దంకి బ్రాంచ్ మేనేజర్ రాజేంద్ర కుమార్, సోమయ్య, కే రామకృష్ణ కలిసి అందజేశారు. అదేవిధంగా ఒంగోలుకు చెందిన శివరామ ప్రసాద్, శశికళ దంపతులు కలిసి ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు 11,000 రూపాయల విలువ కలిగిన ఫిజియోథెరపీ సైకిల్ను అందజేశారు. భవిత విద్యా వనరుల కేంద్రంలో ఉన్న పిల్లలకు ఏ విధంగా విద్యను నేర్పిస్తున్నారు ఆంధ్ర బ్యాంక్ డీజీఎం ఐఏఆర్టీలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్ర బ్యాంక్ ఏ విధంగా అయితే వ్యాపార పరంగా ముందుకు వెళ్తుందో అదేవిధంగా సేవా కార్యక్రమాల్లో కూడా దూసుకుని పోతున్నారన్నారు. ఒంగోలు, కంభం తదితర ప్రాంతాల్లో పాఠశాలల్లో డిజిటల్ తరగతి గదులను ఏర్పాటు చేశారని రామకృష్ణ చెప్పారు. అద్దంకి భవిత విద్యా వనరుల కేంద్రానికి అద్దంకి బ్రాంచ్ తరపున ఐఎఫ్టి మిషన్ అందజేశారన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ఆంధ్ర బ్యాంక్ తరపున అందిస్తారని రామకృష్ణ తెలిపారు. అలాగే ఎల్ఐసి అభివృద్ధి అధికారి కే రామకృష్ణ మాట్లాడుతూ, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు గత 2 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారని, భవిత విద్యా వనరుల కేంద్రంలో ఉన్న పిల్లలకు అవసరమైన పరికరాలు తెప్పించాలని నిర్ణయించుకుని దాతల సహాయ సహకారంతో తెప్పించడం జరిగిందన్నారు. వారి మిత్రులందరినీ కలిసి భవిత విద్యా వనరుల కేంద్రానికి పిలిపించి పిల్లలకు అవసరమైన పరికరాలు వారి ద్వారా ఎన్నో తెప్పించాలని రామకృష్ణ తెలిపారు. గత 2 సంవత్సరాలుగా ఇక్కడ పిల్లలకి మేము సేవ చేస్తున్నాము. ఆ సందర్భంలో మేము మున్సిపాలిటీకి సంబంధించి కొన్ని వర్క్స్ చేసే టైంలో అంటే చెత్త కార్యక్రమం మీద కానీ తర్వాత పెయింట్స్ వేయించి ఎక్కడ కూడా అక్కడ ఎల్లు లేకుండా చేయడం కార్యక్రమాలు చేసినప్పుడు నేను మన బియ్యం గారిని కలిశాను. సార్, సార్ మీరు కూడా మా మున్సిపాలిటీకి ఏదో కొంత సర్వీస్ చేయండి అని అడగడం జరిగింది. తప్పనిసరిగా సార్ నేను ఏం చేయాలో చెప్పండి, చేద్దామని చెప్పారు. తర్వాత ఒక సందర్భంలో వచ్చినప్పుడు కమిషనర్ గారు మేము ముగ్గురు కలిసినప్పుడు, సార్ మన మున్సిపాలిటీకి ఫండ్స్ చాలా వస్తున్నాయి, మీ అవసరం అనేది మాకు భవిత కేంద్రానికి చాలా ఉన్నదండి, మీరు దయచేసి మీరు ఇవ్వదలుచుకున్న ఫండింగ్ ఏదైనా కానీ ఇప్పుడు డైవర్ట్ చేస్తే బాగుంటుంది అని మేము ముగ్గురం ఒకసారి అనుకోవడం జరిగింది. వెంటనే సార్ స్పందించడం, దానికి మన జోనల్ మేనేజర్ గారు సహృదయంతో వెంటనే అంగీకరించి మనకి ఐటమ్ పంపించినందుకు వారికి మన భవిత కేంద్రం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఈ ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ వాళ్ళు ఎంత సర్వీస్ చేస్తున్నారంటే సార్, ఒక ఇంట్లో ఒక పిల్లవాడిని భరించడమే కష్టం. అలాంటిది 35-40 మందిని ఇన్ని గంటల పాటు వీళ్ళతో జాగ్రత్తగా చేసి వాళ్ళతో మాట్లాడుతున్నారంటే విజయతర్ మేడం గారికి కానీ శ్రీనివాసరావు గారు, యోనా గారు వీళ్ళందరికీ కూడా మనం ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయాలి సార్. ఆంధ్ర బ్యాంకు మా జోన్ పరిధిలో 100 బ్రాంచులు ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో కానీ లేకపోతే నెల్లూరు జిల్లాలో కానీ ఆంధ్ర బ్యాంకు వ్యాపార రంగంలో మిగతా బ్యాంకుల కంటే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సేవలో కానీ వ్యాపారం చేయడంలో కానీ ముందంజలో ఉంది. అలాగే ఆ వ్యాపారమే కాకుండా వ్యాపారంలో మా లక్ష్యాలు అందుకుంటూ అలాగే సామాజిక సేవలో మేమేదైతే చేయగలమో ఈ జిల్లా 2 జిల్లాల్లో చేస్తూ ఉన్నాము. ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఒంగోలులో కానీ, మాటకాపూర్లో కానీ, ఖమ్మంలో కానీ, మరియు ఇంకోల్లో ఈ మధ్య ఒక డిజిటల్ క్లాస్ రూమ్ కానీ, అలాగే ప్రతి ఊళ్ళో మా యొక్క ఉద్దేశం ఏంటంటే ఆంధ్ర బ్యాంక్ ఏ ఊళ్ళో అయితే పనిచేస్తుందో ఆ ప్రతి ఊళ్ళో కూడా ఆంధ్ర బ్యాంకు ఏదో ఒక సేవా కార్యక్రమంలో పాల్గొంచుకోవాలి. అది ఒక డబ్బులు ఇవ్వటము లేకపోతే ఏదో చేయటం కాకుండా ఏ సేవకైనా సరే స్వచ్ఛ భారత్ కానీ ఎనీ ఏ విధమైన సేవకు కూడా ఆంధ్ర బ్యాంకు, ఆంధ్ర బ్యాంక్ సిబ్బంది ఉంటుంటారు. ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఈ అవకాశము, ఈ పిల్లల మంచి గడిపే అవకాశము, ఈ పిల్లలకు కూడా వృతాభక్తిగా ఏదో చేసే అవకాశం మాకు ఇచ్చినందుకు ఆంధ్ర బ్యాంకుకి మేము మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేసుకుంటున్నాము. ఈ పిల్లలందరూ కూడా నిజంగా చెప్తే ఏదో చిన్న ఇబ్బందితో జన్మించారు, కానీ ఆ ఇబ్బందిని సరిచేసే సహాయం కనుక మనం చేస్తే వాళ్ళు నిజంగా చెప్పాలంటే తెలివితేటలో కానీ జీవితంలో ముందు పాటల్లో కానీ ఎవరికంటే కూడా తీసుకోరు. అలాగే నేను ఈ చాలా వాటికి చూస్తూ ఉంటాను అంటే మా బ్యాంక్ తరఫున చెప్పాను కాబట్టి అన్ని ఊళ్ళో ఏదో కార్యక్రమం ఒక ఓల్డేజ్ హోమ్కి కానీ లేకపోతే అందరి పాఠశాలకు కానీ లేకపోతే ఒక రిటార్డెడ్ చిల్డ్రన్కి కానీ లేకపోతే స్పెషల్ నీడ్ చిల్డ్రన్కి కానీ విజువల్ ఇంపేర్డ్ చిల్డ్రన్కి కానీ చాలా చేస్తూ ఉన్నాము. ప్రజలు నిత్యావసర సరుకులు కొనుగోలు చేసే సమయంలో తూనికలు సక్రమంగా ఉన్నాయో లేదో చూసుకోవాలని,
లేకపోతే కొనుగోలుదారుడే మోసపోతారని తూనికల్లు కొలత శాఖ ఇన్స్పెక్టర్ కొండారెడ్డి అన్నారు. అద్దెకి పట్టణంలోని గాంధీబొమ్మ సెంటర్లో బుధవారం తూనికలు కొలతల శాఖ ఇన్స్పెక్టర్ కొండారెడ్డి ఆకస్మికంగా పలు షాపులను తనిఖీ చేశారు. 25 కేజీల బియ్యం బస్తాలను కాటా వేయించి చూడగా 25 కేజీలు ఉండవలసి ఉండగా 23 కేజీలు మాత్రమే ఉండడంతో వారి మీద కేసులు నమోదు చేశారు. అలాగే కేజీ రాళ్ల మీద ముద్రలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ తనిఖీలో భాగంగా అద్దెంకిలో పలు రైస్ దుకాణాలను తనిఖీలు చేయగా బియ్యం బస్తాలు తునికలు తేడా ఉండడంతో షాప్ నిర్వాహకుల మీద కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. ప్రజలు బియ్యం బస్తాలు కొనుగోలు చేసే సమయంలో బస్తా కాటా వేయించుకుని 25 కేజీలు మాత్రమే ఉంటే కొనుగోలు చేసుకుని వెళ్లాలని కొండారెడ్డి తెలిపారు. తునికల్లో కొలతల్లో తేడా ఉంటే వెంటనే వారికి తెలియజేయాలని కొండారెడ్డి పేర్కొన్నారు. ఒంగోలు నుంచి వచ్చాను. ఈరోజు ఈ ఇన్స్పెక్షన్ భాగంగా తనిఖీల భాగంగా రైస్ షాపులు మరియు కిరాణా షాపులు ఇన్స్పెక్షన్ చేయడం జరిగినది. దాని ఆ ఇన్స్పెక్షన్లో 25 కేజీలు బస్తా బియ్యం బస్తాలు ఉండాల్సింది, 23,900 గ్రాములు ఉన్నాయి. కాబట్టి వాటి మీద ఒక 2 కేసులు రాశాము. ప్రజలు కొనుగోలు చేసే బియ్యం కొనుగోలు చేసేటప్పుడు కాటా ఖచ్చితంగా వేయించి 5 కేజీలు ఉన్నాయా లేదా అని చెక్ చేసి తీసుకోవాలని మనవి చేస్తున్నాను. పైగా మీరు కొనుగోలు చేసేటప్పుడు మీ యొక్క తూకం కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి. మరియు వ్యాపారం చేసే వర్తకులందరూ తమ వద్ద ఉన్న తమ ఉపయోగించే ఎలక్ట్రానిక్ కాటాలో ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరానికి ఒకసారి రెన్యువల్ చేయించుకోవాలి. మరియు మెకానికల్ ఇన్స్ట్రుమెంట్ తూనిక రాళ్ళు మాత్రం 2 ఏళ్ళకు ఒకసారి వెరిఫై చేసి మాత్రం ముద్ర చేయించుకొని తగు రసీదులు పొందాలని. శ్రీలంకలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన క్రైస్తవులకు ఆత్మశాంతి చేకూరాలని కోరుతూ తిమ్మరపాల కన్వరెంట్ చర్చి నందు ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఈ సందర్భంగా పాస్టర్ యాకోబ్ మాట్లాడుతూ ఈస్టర్ రోజున ఉగ్రవాదుల చర్చిలను పేల్చివేయడం హేయనీయమైన చర్య అని అన్నారు. ఈ దాడిలో క్రైస్తవ సోదరులతో పాటు సామాన్యులు మరణించడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేవుని సన్నిధిలో ఉగ్రవాదులు ఇలాంటి చర్యలకు పాల్పడడం శోచనీయమని యాకోబ్ పేర్కొన్నారు. అలాగే ఉగ్రవాదులు పాల్పడే చర్యల్లో అమాయకులు బలవుతున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారికి ఆత్మశాంతి చేకూరాలని కోరుచు ప్రార్థనలు జరుపుతున్నట్లు యాకోబ్ చెప్పారు. ఉగ్రవాదుల్లో కూడా మార్పు రావాలని ప్రార్థనలు చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. చర్చిలో ప్రార్థనలు చేస్తున్నాం, వారి ఆత్మలకు శాంతి చేకూరాలని. ఈ విధంగా అల్లర్లకు పాల్పడుతూ ప్రాణాలు తీస్తున్నటువంటి ఉగ్రవాద శక్తులు ఏమైతే ఉన్నావో వాళ్ళందరూ కూడా తెలుసుకోవలసినటువంటి విషయం. ప్రాణాలు తీయడం ద్వారా, ప్రజలను కల్లోలపరచడం ద్వారా మరి ఏ విధమైనటువంటి సమాచారం జనములకు వారు చేరవేస్తామనేది వారి ఉద్దేశం తెలియదు. కానీ ఇటువంటి కార్యములకు తలపడడం మంచిది కాదని మేము దీన్ని ఖండిస్తున్నాం. శ్రీలంకలో జరిగినటువంటి ఆ విషయం, హోటళ్ళలో ఆ చర్చెస్లో జరిగినటువంటి సందర్భం, భక్తులు ఎందరో మరి ఈస్టర్ సండే క్రీస్తు పునరుద్ధాన శక్తిని జ్ఞాపకం చేసుకుని ఆయన ఆరాధించాలని, ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించి ఆయన గొప్ప ఆశీస్సులు పొందుకోవాలని వచ్చినటువంటి అనేకులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరి వారి యొక్క ఆదరణ కొరకు, వారి కుటుంబాల ఆదరణ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దీని కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. ఇది సరైనటువంటి క్రమం కాదు. ఈ ప్రకారంగా మరి జరిగిన సందర్భాన్ని టీవీలలో తర్వాత న్యూస్ పేపర్లలో చూసినప్పుడు ఆ హృదయ విదారక దృశ్యాలు మరి మా హృదయాలను కదిలించని వారి ఆదరణ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మరి నిన్నటి రోజున 23వ తారీఖున కూడా మేము ఒక సేవకుల సదస్సులు ప్రత్యేకంగా సేవకులు అందరం ఏకమై ఈ రీతిగా శ్రీలంకలో జరిగినటువంటి ఆ హింసాకాండ నిమిత్తమై ప్రార్థించాం వారి ఆత్మల శాంతి కొరకు. సెలవుల సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలు మూసివేసిన మధ్యాహ్న భోజన పథకం మాత్రం అమలు చేస్తున్నారని, ప్రతి విద్యార్థి పాఠశాలకు వచ్చి మధ్యాహ్న భోజనం చేసి వెళ్లవచ్చని అద్దెంకి మండల ఇన్ఛార్జ్ విద్యాశాఖ అధికారి వీరరాఘవరావు తెలిపారు. గతంలో అద్దెంకి మండల విద్యాశాఖ అధికారిగా పనిచేసిన నూనె విజయకుమార్ పదవి విరమణ చేయగా ఇన్ఛార్జ్ ఎంఈఓగా బల్లికరవు మండలం ఎంఈఓ వీరరాఘవయ్యను నియమించగా బుధవారం ఎఫ్ఎస్సీగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో 40 కరువు మండలాలను ప్రకటించగా
అందులో అద్దంటి ఉందని, నేటి నుంచి అద్దంటి మండలంలో ప్రాథమికోన్నత పాఠశాలలో తప్పనిసరిగా మధ్యాహ్న భోజనం పెట్టాలన్నారు. మెను ప్రకారంగానే భోజనం పెట్టి ఎంతమంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం పథకం చేశారో వారి నుంచి హాజరు తీసుకోవాలన్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని రోజుకు ఒక్కొక్క ఉపాధ్యాయుడు చొప్పున పర్యవేక్షణ చేయాలని ఎంఈఓ తెలిపారు. విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్నాను. మరి ఈ రోజు నుంచి మన అద్దంకి మండలంలో ఉన్న ప్రాథమిక ఉన్నత పాఠశాలలో తప్పనిసరిగా మధ్యాహ్న భోజనం ఉందా పెట్టడం జరుగుతున్నది. మన మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి ఉన్నారు. అందువల్ల ప్రతిరోజు ఉపాధ్యాయులు రొటేషన్ సిస్టంలో ప్రతి వారానికి కానీ అట్లా 10 డేస్ టీచర్ వెళ్ళేసి మార్నింగ్ ఉదయం 10 గంటలకు కానీ 10:30 కానీ పిల్లలు అందరికీ కూడా మధ్యాహ్న భోజనం పెట్టేసి తప్పనిసరిగా పెట్టేసి అటెండెన్స్ మరి బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోవాలి. అట్లాగే విద్యార్థులు ఎంతమంది మధ్యాహ్న భోజనం చేశారో కూడా అది కూడా గవర్నమెంట్కి ఎస్ఎంఎస్ ద్వారా లేదా యాప్ ద్వారా మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి తప్పనిసరిగా ప్రతి ఉపాధ్యాయులందరూ కూడా ప్రభుత్వం పాటిస్తూ మరి బడి పిల్లలందరినీ కూడా బడిలో చేర్చుకుంటూ ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని మనం ఈ రోజు నుంచి మొదలుపెట్టడం జరుగుతుంది. కావున అందరూ ఉపాధ్యాయులను పరిశాకించవలసింది. సింగరకొండ వద్ద ఉన్న కేఆర్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం నుంచి బీఈడీ ద్వితీయ సంవత్సరం 4వ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అద్దంకిపట్నంలో ఉన్న హై శంకర సాయి బీఈడీ కళాశాలకు చెందిన విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. బుధవారం జరిగిన పరీక్షలకు మొత్తం 149 మంది హాజరు కావాల్సి ఉండగా 142 మంది హాజరు కాగా 7 మంది హాజరు కాలేదు. పరీక్ష పరిశీలకులు డాక్టర్ రాశిరత్నం, సిట్టింగ్ స్క్వాడ్ ఆదం, చీఫ్ నిర్మల కుమారి కలిసి పరిశీలించారు. విద్యార్థులు పరీక్ష రాస్తున్న తీరును గమనించి పలు సూచనలు ఇచ్చారు. బీఈడీ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాస్తున్న వారంతా ఒరిస్సా ప్రాంతానికి చెందిన వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. ఈ సందర్భంగా సిట్టింగ్ స్క్వాడ్ ఆదాం మాట్లాడుతూ, బీఈడీ ద్వితీయ సంవత్సరం 4వ సెమిస్టర్ పరీక్షలు బుధవారం ప్రారంభం కాగా శనివారంతో ముగుస్తాయన్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 3:30 వరకు మాత్రమే పరీక్ష జరుగుతుందన్నారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహిస్తున్నారని, ఎక్కడైనా మాస్క్ అపేయింపు పాల్పడితే వెంటనే డీబార్ చేసి పంపిస్తారని ఆదాం తెలిపారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు ముగిసే విధంగా చూస్తానన్నారు. పరీక్షలు రాసే విద్యార్థుల కోసం అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశారని ఆదాం చెప్పారు. డిగ్రీ కాలేజీలో జరుగుతున్నటువంటి బీఈడీ ఎగ్జామ్స్ మరి ఈ రోజు నుంచి అనగా బుధవారం నుంచి శనివారం దాకా 4 రోజులు జరుగుతాయి. మొదటి రోజు అయినటువంటి బుధవారం ప్రశాంతంగా 6 రూముల్లో మొత్తం 479 మందికి గాను 142 మంది హాజరయ్యారు. 7 ఆబ్సెంట్ అయ్యారు. ప్రశాంత వాతావరణంలో మరి ఈ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. అబ్జర్వర్గా డాక్టర్ ఆశీర్వాదం గారు, మరి మేము స్క్వాడ్ టీం నుంచి, మరి ఇక్కడ కాలేజీ తరఫు నుంచి సూపరింటెండెంట్ మేడం గారు, ప్రిన్సిపల్ మేడం గారు మరి చాలా చక్కని వాతావరణంలో మరి పిల్లలందరూ కూడా మంచినీటి వసతి మరి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. శనివారంతో ఈ పరీక్షలు ముగుస్తాయి. ఈ పరీక్షల్లోకి వచ్చినటువంటి విద్యార్థులు కూడా హై కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషను మరియు వెంకటసాయి కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కురిసిపాడు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించారు. మేదరమెట్లలోని జిల్లా పరిషత్ హైస్కూల్ నందు విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి హాజరయ్యారు. ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజనాన్ని పర్యవేక్షించారు. అనంతరం మధ్యాహ్న భోజన పర్యవేక్షకులు రవికుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వేసవిలో మధ్యాహ్న భోజనాన్ని కొనసాగించడం జరిగిందని అన్నారు. అలాగే ప్రభుత్వ ఉద్దేశాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించడం జరిగిందని ఆయన చెప్పారు. అదేవిధంగా సాధారణ రోజుల్లో మెనూనే అమలు చేస్తున్నట్లు రవికుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. మండలం కరువు మండలంగా ప్రకటించడం అయ్యి, ఈ మేరకు వారి ఆదేశాల మేరకు జడ్పీహెచ్ఎస్ మేదరమెట్ల నుండి పిల్లలకి మధ్యాహ్న భోజనం అందించడం అయింది. దీనికి కుకింగ్ ఏజెన్సీ వారు వచ్చి అందించారు. అదేవిధంగా వారికి పౌష్టికాహారం అందించారు. అదేవిధంగా ప్రతిరోజు ఇదే విధంగా వారికి తగిన ఆహారంను, పౌష్టికాహారంను, అదేవిధంగా గుడ్డును అందించడం జరుగుతుంది.
ఈ మధ్యాహ్న భోజనం అనేది ఏర్పాటు చేయటం జరిగింది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను.